ప్రభునందు ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసు నామములో శుభములు కలగాలని కోరుతూ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రపంచం వినాశనం వైపు పరుగులు తీస్తుంది. పరుగులు తీస్తున్న ప్రపంచం నూటికి నూరు పాళ్ళు సృష్టించిన దేవునికి భిన్నమైన ప్రవర్తన కలిగిన వారుగా గత పాఠంలో ఉన్నట్టుగా వ్యభిచారులుగా మారిపోయారు. వ్యవస్థ అంతా కూడా కన్నతండ్రి అయిన దేవుణ్ణి మర్చిపోయి వ్యభిచార వ్యవస్థగా మారింది. కనుక దేవుని కోపం సమాజం మీద దారుణంగా ఉంది. ఈరోజు కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. నా పిల్లలకు ఒకటి తెలుసు, 2020 December 31 మీ డాడీ ప్రార్థన. ప్రకరణ తెలుగు రాష్ట్రంలో కూడా కర్ఫ్యూ, లాక్డౌన్, స్కూల్స్ క్లోజ్ చేయటం అన్నీ, ఇంకా పక్కనున్న రాష్ట్రాలు నార్త్ ఇండియా ఆర్ సౌత్ ఇండియా ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ రాక కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది. దేవుడి కోపం మన చుట్టూ ఉంది, మన దేశంలో మన చుట్టూ ఉంది, మన పక్క రాష్ట్రాల్లో ఉంది, ప్రపంచ పక్క దేశాలన్నిటిలోనూ ఉంది. మీ విశ్వాసం బలపడాలి. ఇప్పుడు ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం, నిదర్శనం, వాస్తవం. ప్రియులారా, ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మిగిలిన రాష్ట్ర పిల్లలందరూ వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా మీరు రావాలి. మరి పాజిటివ్ కేసులు ఉన్నవాడు దయచేసి రాకండి, నెగిటివ్ ఉన్నవాళ్ళు రండి విత్ పేపర్. ఇక శానిటైజర్కి సంబంధించిన మీరు కూడా సిద్ధపడి రండి, మేము సిద్ధం చేస్తున్నాం, మీరు కూడా శానిటైజర్కి సంబంధించినవి తీసుకుని రండి. ఎందుకంటే 3000 మంది ఒకేసారి పెద్ద ఆడిటోరియంలో ఉంటాం, అందులో ఏ ఒక్కరికున్నా ఆడిటోరియంలో కూర్చున్న వారందరికీ అది పాకుతుంది. కనుక దేవుడే మనల్ని కాపాడాలి. ఎందుకంటే దేవుని ఈరోజుకి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సోనరికి కావలసిన టోటల్ రేషన్ వచ్చేసింది, వంటకి కలప వచ్చేసింది, ఆడిటోరియం ముగింపుకు దగ్గరగా ఉంది. వాతావరణం ప్రమిసిస్ అంతా కూడా ఆహ్లాదకరంగా తయారు చేశాం. కనుక పిల్లలు, మీ ఆరోగ్యాన్ని కూడా మీరు భద్రపరచుకొని రావటం మంచిది. లోకమంతా దేవుని కోపం ఉంది, నా పిల్లల మీద కాదు, మన మీద కాదు, మనం ఆయనకి ఇష్టలు,
ప్రియులు ప్రియాతి ప్రియులు అందరూ వాక్యం అంటే ఆసక్తి కలిగిన వారు దేవుని పని అంటే ఆసక్తి కలిగిన వారు దేవుని కొరకు ప్రయాసపడేవారు దేవుని కార్యాల్లో సహకారులు కనుక మహోన్నతుడైన దేవుని కోపం ప్రపంచం మీద మండిపోతుంది మహానుభావుడు కన్న తండ్రి మనల్ని చల్లగా కాపాడుతున్నాడు ఆయనకి ఎప్పుడూ ఎల్లవేళలా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఆయన కనుసన్నల్లోనే బ్రతకాలే తప్ప ఒక అడుగు అటు కానీ ఒక అడుగు ఇటు కానీ మనం వేయకూడదు ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితులను ఆయన బాబెలుతో పోలుస్తున్నాడు ఒకనాడు బాబెలు దేవుని సంకల్పానికి గండి కొట్టడానికి ఒకటిగా చేరి చేయకూడనిది ఆకాశాన్నంటే శిఖరాన్ని కడదామని కట్టలేరు అది అంతవరకు వెళ్ళలేరు వాళ్ళు కానీ తెలివి తక్కువ ఆలోచన కేవలం పేరు సంపాదించుకోవటానికి తప్ప అసలు మనిషిగా ఎందుకు పుట్టాడు భూమి మీద మనిషిగా ఎవరి కొరకు బ్రతకాలి అనే వాస్తవాన్ని మర్చిపోయినటువంటి సమాజం ఆ రోజు మిడిల్ ఈస్ట్లో చేరుకున్నారు వాళ్ళంతా కూడా దానికి దేవుడు గండి కొట్టాడు తారుమారు చేశాడు అలా తారుమారైన వాళ్ళు దేవుని సంకల్పానికి అనుకూలంగా భూమి అంతటా చెదిరిపోయారు ఇలా చెదిరిపోయిన వారిని కూడా యుగ సంబంధమైన దేవతావారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించి వ్రాయబడిన చెప్పబడిన ఇవ్వబడిన దేవుని మాటలన్నీ కూడా మర్చిపోయే పరిస్థితికి తీసుకెళ్ళిపోయింది సమాజాన్ని 19వ అధ్యాయంలో మనం చూస్తే ప్రారంభం నుంచి అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటనే ప్రభువును స్తుతించుడి మహిమ రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును నిజంగా అండి ఈ మాటలు వింటుంటే జాలి దుఃఖం అనేది కనపడుతుంటుందండి మన దేవునికే చెల్లును మన దేవునికే చెల్లును చెల్లవు అని వ్యవస్థ ప్రయత్నిస్తుందండి నిజంగా ప్రకృతి కేకలు ప్రకృతి ప్రకంపనలు జరుగుతుంటే ఆకాశం నుండి వినబడుతున్న శబ్దం ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అని కోటానుకోట్ల మంది దేవదూతలు ఆయనను ప్రకటిస్తూ ఆయనకు చెల్లాలి అని కోరుకుంటుంటే ఆయనకు ఒక్కటి కూడా చెల్లదు ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఈరోజు ప్రపంచంలో మానవాళ్ళంతా కూడా తయారైందండి దేవుడు మహిమ పొందాలి దేవుడు స్తుతించబడాలి దేవుడు ఆరాధించబడాలి దేవుని పిల్లలందరూ దేవునినే కొనియాడాలి దేవుని పిల్లలందరూ దేవుని ప్రేమలోనే ఉండాలి దేవునిని మాత్రమే ప్రేమించాలి మరి ఎవరిని ప్రేమించకూడదు అనేది బైబిల్ యొక్క సారం అండి బైబిల్ సారం అది దేవుణ్ణే పూజించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి ప్రేమించాలి తేడా జరిగిందో అస్సలు సహించలేని దేవుడు పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడుతున్నాడు సహించని దేవుడు పాత నిబంధన గ్రంథం చదువుతుంటే తప్పు చేస్తే ఎంత కఠినంగా మరి స్పందించి మరి యాక్షన్లోకి తండ్రి దిగుతాడో మనం పాఠాలన్నీ వింటున్నాం పిల్లలు చెప్తున్నప్పుడు అంత రోషం వెలిగిన దేవుడు కూడా గొక్కుళ్ళు మింగుతున్నాడా అనిపిస్తుంటుందండి
గుట్టుకలేస్తున్నాడా? ఒక పక్క పిల్లలు, ఒక పక్క రౌద్రం, ఒక పక్క ప్రకృతి ప్రకంపనలు, ఒక పక్క పరలోక రాజ్యంలో దేవదూతల గాన ప్రతిగానాలు ఆయన స్తుతించాలి, ఆయనకే వెళ్ళాలి అని. ఇలాంటి పరిస్థితుల్లో తన స్వరూపమందు చేయబడిన వాళ్ళు పిల్లలు, కోటానుకోట్ల దేవదూతలు దేవుని స్వరూపంలో చేయబడిన వారు కారు. వాళ్ళంతా దేర్ ఆల్ సర్వెంట్స్. పనివాళ్ళు ఎంత పొగిడినా యజమానికి సంపూర్ణ ఆనందం యజమాని పొందలేడు. తన పిల్లలే స్వయంగా తండ్రిని యజమానిని కొనియాడితే ఆ యజమాని యొక్క ఆనందానికి పట్టుపగ్గాలుండవు. దేవుడు కోరుకున్నది మన నుండి, అలాగే మిగతా వాళ్ళ నుండి అవసరం లేదని కాదు. ప్రకృతి ఆయన్ని స్తుతిస్తుంది, కోటానుకోట్ల దేవదూతలు పరలోక సైన్యాలు అతన్ని స్తుతిస్తున్నాయి. కన్న పిల్లలు మాత్రం కన్న తండ్రిని మరిచిపోయారు. హూఈస్ గాడ్? దేవుడెవరు? ఎక్కడ? ఎలా ఉంటాడు? ఏంటి ఆయన పని? ఈరోజు ఇన్ని భయంకరమైన దారుణ పరిస్థితులు మానవాళిని చుట్టి కబలిస్తున్నా ఈరోజు మానవాళిని చూసుకోవటం లేదు, పట్టించుకోవట్లేదు, తన తప్పు తను తెలుసుకోవటం లేదు ప్రపంచం. ఇక వ్రాయబడిన గ్రంథంలోని వాస్తవాలను కూడా స్వీకరించని పరిస్థితులు క్రిస్టియానిటీ. అంటే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునేవారు దొంగ లెక్కల ప్రకారం మరి 350 కోట్ల మంది ఉన్నారనుకుంటున్నాం మనం. క్రైస్తవులు అని దొంగ లెక్కలు, ప్రపంచ దొంగ లెక్కల్లో క్రైస్తవులు 350 కోట్ల మంది. ఈ 350 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ తప్ప ప్రపంచ దేశాలు, ఆ దేశాలలోని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలోని ఎన్నెన్నో ప్రాంతాలు ఈరోజు దేవుణ్ణి ఎరుగనివిగానే కనబడుతున్నాయి. క్రైస్తవులు అని చెప్పుకున్నా మళ్ళీ క్రిస్టియన్ కింగ్డమ్స్ గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటాడు, గాడ్ బ్లెస్డ్ ఇజ్రాయెల్ అంటారు, గాడ్ బ్లెస్డ్ గ్రేట్ బ్రిటన్, గాడ్ బ్లెస్డ్ ఆస్ట్రేలియా, గాడ్ బ్లెస్డ్ ఇటలీ, ఏమన్నా ఇవన్నీ క్రిస్టియన్ కింగ్డమ్సే. మరి అవన్నీ కూడా బైబిల్ ఏమైనా బైబిల్ని చదువుతూ ఏమైనా బుద్ధి తెచ్చుకున్నారంటే బైబిల్ ముందుంది కానీ లోన లేదు వాళ్ళకి. ప్రపంచ మానవాళికి బైబిల్ లోన కనిపించటం లేదు. ప్రభువును స్తుతించుడి అనే ఈ మాట చాలాసార్లు మీకు చెప్పాను. పెంతకొస్తాను అపోజ్ చేసేటప్పుడు ఈ మంత్రశాఖల వాళ్ళ మీదకి సింహగర్జన చేసేవాడిని. ఆ రోజుల్లో బైబిల్లో ఒక మాట ఎప్పుడు మనం యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తుంటారు, ఆకాశము భూమి గతిస్తే గతించిపోవచ్చునేమో కానీ ఆకాశం కానీ, యేసుక్రీస్తు మాటల్లో ఉండి ఆకాశము భూమియు గతిస్తే గతించిపోవునేమో కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు. ధర్మశాస్త్రం లా ఇజ్రాయెల్స్ కానీ అన్యజనులు అన్యజనులైన మనకు కానీ క్రైస్తవులకు కానీ ఇవ్వబడినటువంటి లా, ధర్మశాస్త్రం, కవనెంట్, నిబంధన, ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు ధర్మశాస్త్రంలో ఒక పొల్లు అరక్షరం, పొల్లు అంటే అరక్షరం, కాకితం తెక్కే దానిపైన ఒత్తు పెడితే కే, ఆ చిన్న ఒత్తు కూడా కాకంస్తే కూ పొల్లు, కా అనేది ఒక అక్షరం అయితే కూ అనేది ఒక పొల్లు పెట్టాం, కా కూ అనే పొల్లు పెట్టాం, కూ అయింది. ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు ఈ ధర్మశాస్త్రంలో ఒక పొల్లు, ఒక సున్నా తప్పిపోదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఎంత ఖచ్చితమైన వివరణ క్రీస్తువారు బైబిల్లో ఇచ్చినా
లైన్లు లైన్లే తప్పించేసి అక్షరాలు అక్షరాలే మాయం చేసేసి అర్థాలే పదార్థాలు చేసేసారండి. ఎక్కువ మోడ్ ఓవర్ దిస్ పెంతకొస్త పీపుల్. మతశాఖల వాళ్ళు ఏమంటారు, అందరికి వచ్చేసింది ఈ పెంతకొస్త వాళ్ళకు వచ్చిన ఈ జాడ్యం, పెంతకొస్తులు పెంతకొస్తు వాళ్ళకు వచ్చినటువంటి రోగం సమాజంలో ఉన్న ప్రపంచ క్రైస్తవులను పిలువబడిన వాళ్ళందరిలోనూ జాడ్యం చేసింది. ఒకప్పుడు మీకు గుర్తుందో గుర్తులేదు కానీ నా చిన్నతనం వాళ్ళు ఆర్సేములుగానే ఉండేవారు, లూథరన్స్గానే ఉండేవారు, బ్యాప్టిస్టులు బ్యాప్టిస్టు, ప్రొటెస్టాంట్లు ప్రొటెస్టాంట్లుగా ఉండేవాళ్ళు. ఎవరు కూడా పెంతకొస్తు లయ కానీ పెంతకొస్తు బోధన విధానం కానీ వీళ్ళలో ఉండేది కాదు. వీళ్ళ ఆరాధన చాలా అంటే కరెక్టర్ కాదు, డీసెన్స్ అండ్ సైలెంట్, కేకలేవు. కానీ పెంతకొస్తుళ్ళు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా అల్లరైపోయింది, అల్లరి, కేకలు, గొడవ, కేకలు. ఇమాజిన్ మా సంతోష్ సంతోష్ కాదు మా మహేంద్ర వివాహం చేసుకున్నాడు, పాపం వాడు భార్యను తీసుకురావడానికి వెళ్తూ విశాఖపట్నంలో అద్ది ఇల్లు ఇల్లు మాట్లాడాడు, ఇల్లు ఇస్తామన్నారు, తీరాన భార్యను తీసుకొచ్చేసరికి ఇల్లు ఇవ్వని చెప్పేశారు. ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్రైస్తవులు ఈరోజు క్రైస్తవులకు ఎవరు ఇల్లు ఇవ్వటం లేదండి. ఎందుకంటే అర్ధరాత్రి వరకు స్తుతి ఆరాధనలు అంటాడు, కేకలు అంటాడు, గొడవలు అంటాడు, భాషలు అంటాడు, పిచ్చి పిచ్చి కేకలు, డప్పులు, డోళ్ళు. ఈరోజు హైందవ సోదర సోదరిమణులు కూడా క్రిస్టియానిటీకి భిన్నంగా ఈ చర్చిలు కూరదోయాడు, పాక తీసేయడాలు, ఆ చర్చిలో ఉన్నవన్నీ తీసేయడాలు, పడగొట్టడాలు జరుగుతున్నాయంటే ప్రధాన కారణం పెంతకొస్తు వాళ్ళు ఆగడాలేనండి. దయచేసి వాళ్ళని సరి చేసుకోమని చెప్పాలి. సరి చేసుకోమని చెప్తున్నా వాళ్ళ కేకలే గెలిచాను అన్నట్టు యేసుప్రభుని శిలువ నుంచి తప్పిద్దాము, మరణం నుంచి తప్పిద్దామని పిలాత్ ఎంత ట్రై చేసుకున్నా, ట్రై చేసినా కూడా వాళ్ళు వేసిన యూదులు యాజకులు ప్రధాన యాజకులు వేసిన కేకలే గెలిచను అని ఉంటుంది బైబిల్లో. వారి కేకలే గెలిచను, వాళ్ళ కేకలే గెలుస్తాయి. ఈరోజు క్రైస్తవులు మిల్లులు ఇవ్వటం లేదు వీళ్ళ వల్లనండి. వాళ్ళు ఎక్కడ ఈరోజు చర్చి పెట్టారంటే పర్మిషన్ కావాలి, పర్మిషన్ తీసుకోండి అంటుంది ఈరోజు ప్రభుత్వం. మరి బీజేపీ వాళ్ళు నాయకులు ఈరోజు వాళ్ళు ఒకటి పెడుతున్నారు ఏమని, ఏమండి చర్చి పెట్టాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలండి అని. ఎక్కడ పడితే అక్కడే పాక వేసేసుకొని, ఎక్కడ పడితే అక్కడే డప్పులు డోళ్ళు అని, ఎక్కడ పడితే అక్కడ కేకలు ప్రజల మధ్య. వాళ్ళకి చదువుకోవడం, పిల్లలు చదువుకోవడానికి కానీ, అడ్యూట్ చేసుకుని వచ్చిన వాళ్ళకి కానీ, వీళ్ళు ఆరాధనలే చూసుకుంటున్నారు కానీ, వీళ్ళు అల్లర్లే చూసుకున్నారు కానీ, వీళ్ళు దేవుని ఆరాధన అని గొడవ చేస్తున్నారు. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా ఉంది దేవుడు అల్లరికి కర్త కాడు, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని కేకలేసే వీలు రైట? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడని బైబిల్లో వ్రాయబడిన అక్షరాలు రైట చెప్పండి. బైబిల్లో ఏది బైబిల్లో రాసి ఉంటాయి అంటే మేము అన్ని చేయమంటున్నారు ఈరోజు మన పిల్లలు చెప్తుంటే మేము వినమండి. ఇది పీటీ సుందర్రావు బోధ, ఇది పీటీ సుందర్రావు బోధ ఏంటరా బాబు, బైబిల్ బోధ, పిడి సుందర్రావు బోధ అండి. పిడి సుందర్రావు పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఉన్నవి అవి పిడి సుందర్రావు బోధ. బైబిల్లో ఉన్నదే పిడి సుందర్రావు రాసినప్పుడు అది నిజమవుతుంది కానీ అబద్ధం ఎలా అవుతుంది? కల్పన కథ ఎలాగ అవుతుంది? అల్ల కల్లలో చేసేస్తున్నారండి. అలాగే సున్న కానీ పెళ్ళు కానీ తప్పిపోదు. ఇక్కడేమన్నాడండి 19వ అధ్యాయంలో బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకముందు ఇలాగూ చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి అని కేకొచ్చింది. ప్రభువును స్తుతించుడి అని కేక వినబడింది. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే ప్రభువుకే చెల్లును. బాగా ఈ సెంటెన్స్ని ఆపి చదివి జ్ఞానం తెచ్చుకోవాలి. కలిపేసి కలబలం చేసి కలగౌరం టేకండి. ప్రభువును స్తుతించుడి కమా, ప్రభువును
స్తుతించుడి కామ రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చిల్లును ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై ఉన్నవి తన విచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు బాబెలుకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి రెండవసారి ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచిచున్నది అప్పుడు 20 నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడు దేవునికి నమస్కారము చేసిరి ప్రభువును స్తుతించుడి అనగానే ఎలా స్తుతిస్తున్నారు రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లును అది స్తుతి గొప్ప కదండి స్తుతించడం అంటే ప్రభువును గొప్పగా చెప్పటం ప్రభువును స్తుతించుడి ఎప్పుడు మనకి నేను ఎప్పుడు చెప్తుంటాను మళ్ళీ అదే చెప్తున్నాను బోలో స్వతంత్ర భారత్కి అంటాడు అప్పుడు కింద ఉన్నలంతా బోలో స్వతంత్ర భారత్కి అంటారా అది ఎప్పుడు స్వతంత్ర భారత్ గురించి చెప్పండి బోలో చెప్పండి స్వతంత్ర భారత్కి ఏం చెప్పమంటున్నాడు స్వతంత్ర భారత్కి ఏం చెప్పమంటున్నాడు స్వతంత్ర భారత్కి బోలో స్వతంత్ర భారత్కి జై చెప్పమంటున్నాడు జై బోలో స్వతంత్ర భారత్కి జై బోలో స్వతంత్ర భారత్కి అని వాడు చెప్పి కింద ఉన్న వాళ్ళు కూడా బోలో స్వతంత్ర భారత్కి అని స్వతంత్ర భారత్కి బోలో స్వతంత్ర భారత్కి బోలో స్వతంత్ర భారత్కి బోలో స్వతంత్ర భారత్కి బోలో 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 ఇక చెప్పినోడు ఎవడు చెప్పండి వీడు ఎర్ర రోజులు గారా ఏమంటే బెర్రోలు కారా నవ్విపోతారండి ఎవరైనా ఇంత చిన్న విషయాలు కూడా ఇంత చిన్న భాష కూడా అర్థం కాకపోతే కమ్మ కడుతున్నారండి క్రిస్టియానిటీని కమ్మ స్తుతించుడి ప్రభువును స్తుతించుడి అని ఉందా అక్కడ ఏమైనా ఫుట్నోట్లో ఏముందో ఒకసారి చూస్తారా మీరు కిందని అడుగు అక్షరాల్లో మూల భాషలో ప్రారంభ భాషలో ఇది వ్రాయబడింది హల్లెలూయా జాగ్రత్తగా వినాలి హల్లెలూయా ఇప్పుడు హల్లెలూయ పెడదాం హల్లెలూయా అంటే అర్థమేంటి స్తుతించుడి ప్రభువును స్తుతించుడి హల్లెలూయా 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 తిరగాలని ఎందుకు కానీ ఆ కిందనేముందంటే ఇక్కడ హల్లెలూయా అని పొల్లిట్టావు అనుకో పైన ఏమనుందండి అక్కడ ఆ లాకేతం తెల్లే కిందని లావట్టు అల్లే లూ లూకు దీర్ఘం యా యాకు దీర్ఘం అల్లే లూయా అల్లే లూయా అల్లే ఇది ఎక్కడ ఉంది ఏం అల్లే లూయా అండి అంటే భాష తప్పు అర్థం తప్పు దేవుని స్తుతించడంలో అక్కర మార్గాన్ని వెళ్ళిపోయారు అది తప్పు ప్రభువుని స్తుతించుడు హల్లెలూయా అనగానే మీరేమనాలి దేవానికి స్తోత్రము దేవానికి వందనములు
करोना देवड़ तीसो हलो चपंडी देवा करोना वंदनमु अंत स्तुति हल्लू चपंडे स्तुति करोना तीसा देवड़ हल्लू चपंडी देवा वंदनमु तंडी करोना तीसर हल्लू अंटे बोधको दंग बोधको मैक मंद हल्लू अन गल वील हूलिट चेर्ची पास्ट गारे तोकतीसे संघस्थल मुंकुनता तोके अलू चपंडी आनंद उन्नवा अलू चपंडी अंत स्तुति स्तुति अर्थम वीडियो की आलो अंटार अलू चपंडी एक्सट्रा पुलि अलू एंत व्यंग्य उदी चूं टालीवुड डांस मास्टर उन्नाडु कोरियोग्राफर आयन एला कम्म कड़तनाडो चूसारु मन वाळ्ळ चेष्टलु मन वाळ्ळ केकलु मन वाळ्ळ शब्दालु गोडवलु ओकसारि प्ले चेस्ताडु मीरु चूडंडि ओकसारि चूडंडि अरे అమ్మాయిని కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి మొత్తం ఆ చర్చిల్లో బుడబుక్కలాట్లేంటరా మైక్ ఒకటి పెట్టుకొని ఉషోషా అంటే అసోషా సైతాన్ పోయింది పోయిందా లేదా పోయితే స్వామి రే ఏంటి డబ్బా అట్లో अरे అమ్మాయిని కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి మొత్తం ఆ చర్చిల్లో బుడబుక్కలాట్లేంటరా మైక్ ఒకటి పెట్టుకొని ఉషోషా అంటే అసోషా సైతాన్ పోయింది పోయిందా లేదా పోయితే స్వామి గుర్తు రే ఏంటి డబ్బా అట్లో ఏమండి నేనే అన్నది కాదు ఇది ఇవాళ ఇవాళ పెట్టిందండి అది దానికి ఏమైనా హెడ్లైన్స్ ఇచ్చాడండి దానికి ఏమైనా టైటిల్ పెట్టాడు చర్చ్ పాస్టర్స్ రాకేష్ మాస్టర్ फायर ऑन चर्च पास्टर्स अन्नी पापन देवन तेलियने वालो क्रीस्तु तेलियन वारु पापवाड़ वाली वाल 100% राइट केकले नीन केकलेमेंद केकल గొంత చిరిగిపోయినట్టు అంటే మాటలు స్పష్టంగా అర్థం కావాలి బోర ఊదినప్పుడు కూడా ఏమంటున్నాడు కొరింథీ పత్రికలో 14వ అధ్యాయం ఊదినదేదో మీటినదేదో స్వరాలలో తేడా కనిపించకపోతే అది ఎలా అర్థం కాదో ఎలా వినబుద్ధి కాదో మాట్లాడినప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును అని బైబిల్లో దేవుడు చెప్పాడు నువ్వు వాక్యాన్ని చెబుతున్నావు వాళ్ళకి నమ్మకం కలగాలి నీ వాక్యం పట్ల దేవుని మాటల మీద నమ్మకం రావాలి నమ్మకం రావాలంటే నీ మాట స్పష్టంగా మాట్లాడాలి ఈ స్పష్టత గురించి పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం जीवम लेनी वस्तुले नादमिच्चिनप्पुडु स्वरमिच्चिनप्पुडु स्वरमुललो भेदमु कलुगोच्चेनि यडल ऊदिनदेदो मीटिनदेदो एलागुति पिल्लल ग्रोवि शब्दं एदि वीण मीटिनि शब्दं ఊదినది పిల్లని గ్రోవ్ అయితే నీటి మీద వీణ
ఊదినదేదో మీటినదేదో తెలియాలి అంటే స్పష్టత కావాలి. మరి మాటల్లో పిచ్చి పిచ్చి కేకలు వేసి పెద్ద పెద్ద అల్లరు పెట్టి చుట్టూ ఉన్న వాళ్ళకి నిద్ర లేకుండా ఇంత ఇబ్బంది మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ ఈ పెంతకొస్తు కాంగ్రిగేషన్స్ అన్ని. ఈ మధ్య వీళ్ళు కూడా మరి ఈ బ్యాప్టిస్టులు ప్రొటెస్టెంట్లు వీళ్ళు కూడా మరి ఆర్సీఎంల లోదండి వీళ్ళు కూడా అల్లెలూయ చెప్తున్నారు. అల్లెలూయ అంటే అల్లెలూయ ఇదొక పెద్ద తప్పు కదంటే ఇందాక మీకు చెప్పాను. అల్లెలూయ ప్రభువును స్తుతించుడి, అల్లెలూయ అంటే ప్రభువును స్తుతించుడి. మీరేం చెప్పాలి? ప్రభువా నీకు స్తోత్రమయ్యా, మా సంఘమును ఆశీర్వదించినందుకు వందనములయ్యా, మమ్మను కాపాడుతున్నందుకు వందనాలయ్యా, బిడ్డను బాగు చేసినందుకు వందనములయ్యా, నీ మా బిడ్డను బాగు చేసినందుకు హల్లెలూయా. దేవానికి స్తుతి, స్తుతి చెల్లిస్తున్నాను, నీకు హల్లెలూయా చేస్తున్నాను, ప్రభువును స్తుతిస్తున్నాను, నా బిడ్డను బాగు చేసినందుకు నా ప్రభువును స్తుతిస్తున్నాను, వందనాలు చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను నా తండ్రికి. వ్రాసి ఇవ్వబడిన చేతికి ఇవ్వబడిన దేవుని దివ్య గ్రంథములోని మాటలే తారుమారైపోతున్నాయి. బైబిలు తారుమారైపోయింది. హల్లెలూయా కరెక్ట్ మూల భాషలో హల్లెలూయా హిబ్రూ, హిబ్రూలో హల్లెలూయా గ్రీకులో హల్లెలూయా తెలుగులో ప్రభువును స్తుతించుడి, ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్. హిబ్రూ భాషలో హల్లెలూయా, తెలుగు భాషలో ప్రభువును స్తుతించుడి, ఇంగ్లీష్ భాషలో ప్రైజ్ ది లార్డ్. ఇంత చక్కగా చిన్ననాటి నుండి గ్రామర్ నేర్చుకున్న వాళ్ళం, వీళ్ళు ఏబిసిడిఎఫ్ఎల్ నేర్చుకున్న వాళ్ళం. ఏమండి పెద్ద చదువులు చదివిన ఏ చదువులు అండి వాళ్ళ చదువులు తగలట్ట. ఇన్ని చదువులు చదివినా అల్లెలూయ దగ్గరికి వెళ్ళగానే అల్లెలూయ వాళ్ళు, అందుకే మనకు అల్లెలూయ వాళ్ళు అని పేరెట్టారండి. మనకేమని పేరు పెట్టారు తెలుసా? అల్లెలూయగాళ్ళు. ఒరే అల్లెలూయగాళ్ళు వచ్చేస్తున్నాడు అయ్యా, అల్ల పాపం మన ఆడవాళ్ళు బైబిల్ పట్టుకొని రోడ్డు అంటే అల్లెలూయ అమ్మలు వెళ్ళిపోతున్నారా? ఎంత వ్యంగ్యంగా చేశారండి క్రిస్టియానిటీని. పవిత్రమైన మనస్సాక్షితో మహాజ్ఞానాన్ని అంశులలోనికి వెళ్ళి తెలుసుకోవలసినటువంటి క్రిస్టియానిటీ ఈరోజు అన్ని జనుల చేత అవమానించబడుతున్నది. మీ నిమిత్తమే నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది యేసుప్రభు అన్నమాట. అంతేనే, మీ నిమిత్తమే మీరే చేశారు నా కళంకాన్ని అవమానాన్ని, నాకే అంటగడుతున్నారు అన్ని. మీరు నేను చెప్పిన మాటలకి మరికొన్ని మాటలు యాడ్ చేసి పాడు చేశారు దేవుని వాక్యాన్ని. అందుకే మొక్కలైపోయింది క్రిస్టియానిటీ. వేల మొక్కలు, వేలకు వేల మొక్కలు, వేలకు వేల ఫెలోషిప్లుగా విడిపోయాయి. ఇప్పుడు ఎవరైనా తెచ్చుకుంటున్నాడు, 50 ఏళ్ళగా రొద పెడుతున్నానే రొద. అబద్ధ బోధకుడండి, దయ్య బోధకుడండి, ఏదో చెప్తాడు. దయ్యం బోధ అంటే క్రీస్తునికి దయ్యం పెట్టింది అన్నప్పుడు బాగుందండి. అదే సమాజం, మహానుభావుడు యేసుస్వామి చెప్పిన రోజుల్లో కూడా అతను దయ్యం పెట్టిన వాడు అన్నారు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనాటి యూదులు, ఈనాటి క్రైస్తవులు, ఒకనాటి యూదులు, ఈనాటి క్రైస్తవులు సేమ్ క్యాడర్. ఆ వాళ్ళు సేమ్ క్యాడర్ అండి, వాళ్ళు సేమ్ క్యాడర్. ఎంత దారుణం అండి. బాబులు మా భాషలు తారుమారు చేసినంత మాత్రాన్న, మా భాషలు తారుమారు చేసి ప్రపంచ దేశాలకు వెళ్ళగొట్టినంత మాత్రాన్న, నా పిల్లలైన శాతం సర్పసంతానం, మా పిల్లలైన సర్పసంతానాన్ని నీ మాటలు తారుమారు చేయిస్తాను, నీ ప్రసంగాలు తారుమారు చేయిస్తాను, నీ డిసిప్లిన్ తారుమారు చేయిస్తాను, నీ పద్ధతులు తారుమారు చేస్తాను,
నీ ధర్మశాస్త్రాన్ని తారుమారు చేస్తాను. చేసిందండి తారుమారు. ఆనాటి నుంచి ఈనాటి వట్టు పగబట్టిందండి అది. తమకు దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన ప్రవక్తలు ఎందుకు చంపించిందండి? తారుమారు కాదా? యూద జనాంగాన్ని కాపాడడానికి యేసుక్రీస్తు వచ్చినందుకు యేసుక్రీస్తుని చంపించింది. పూజించవలసిన వ్యక్తిని, స్వీకరించవలసిన వ్యక్తిని, పొగడవలసిన వ్యక్తిని చంపించింది క్రూరంగా. తారుమారు కాదా? అపోస్తలుల చంపించింది, ప్రారంభ సంఘాన్ని చిత్రవద చేసింది, ప్రపంచ క్రిస్టియానిటీని తారుమారు చేసింది, బైబిల్ తారుమారైపోయింది. తారుమారు ఆలోచించండిరా, నాకెవరి మీద పగలేదు, ఇంకా ఎంత రోదించమంటారు? నా పిల్లలారా, మీ ఆత్మీయ తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్న నా పిల్లలారా, పరలోకపు తండ్రి నాకు పిల్లలుగా ఇచ్చిన నా పిల్లలారా, కన్న తండ్రి మనస్సును ఆలోచించండి. పరలోకపు తండ్రి కానీ భూలోకంలో ఉన్న నన్ను కానీ, నా మాటలలోని ఆవేదన, నా మాటల్లోని ఆకాంక్ష, నా మాటల్లో ఉన్న జపం తపం మీరు స్వీకరించి సమాజాన్ని మార్చండిరా. మీ చుట్టూ ఉన్న దొంగ క్రిస్టియానిటీని మార్చండిరా. అమాయకులైన క్రైస్తవుల్ని పాడు చేస్తున్నారు దొంగ బోధకులు వచ్చి. ప్రతి కాలంలో ప్రతి ప్రవక్తల దగ్గర దొంగ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు. ప్రతి బోధకుల దగ్గర దొంగ బోధకులు ఉన్నారు, ప్రతి అపోస్తలుల దగ్గర దొంగ అపోస్తలు ఉన్నారు. అన్నిటికీ నకిలీలు ఉన్నాయి, అన్నిటికీ పాజిటివ్ నెగిటివ్లు ఉన్నాయి. మాట్లాడడానికి వచ్చిన వారిలో నకిలీలు దిగిపోయారు. మొదటి యోహాన పత్రికలు అంటాడు, వాళ్ళు మనలో నుండే బయలుదేరారు. మనలోకి వస్తారు, మనలో వింటారు, తర్వాత మనలో నుండి బయటికి వెళ్తారు, మనకు తేడాగా మాట్లాడడం మొదలు పెడతారు. వాళ్ళు ఏమైనా దేవుళ్ళకి నడిపిస్తున్నారా? వాళ్ళు ఏమైనా దేవుని కొరకు పూజారహమైన కార్యక్రమాలు వాళ్ళ చేత జరిగిస్తున్నారా? సంఘాలు కడుతున్నారా? అనేక మందిని దేవుని వైపు మళ్ళిస్తున్నారా? అనేక విద్యా విధానాలను నేర్పిస్తున్నారా? పాఠాలుగా చేసి ప్రసంగాలు చేస్తూ దండుకుంటూ తద్ స్వలాభాపేక్షతో బ్రతుకు తెరువు కోసం క్రీస్తుని నమ్ముకున్నారా? ఒకసారి మీ చుట్టూ ఉన్న బోధక సమూహాలని చూడండి, మీకే అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితులు ఏంటో. మొదటి యోహాను 2వ అధ్యాయం, వారు మనలో నుండే పోయిరి, వాళ్ళు మనవాళ్ళు కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వేరే ఇంకా దొరకలేదా నీకు? చూడనా, మొదటి యోహాను 2వ అధ్యాయం 19వ వచనం, మొదటి యోహాను 2వ అధ్యాయం 19వ వచనం, వారు మనలో నుండి బయలుదేరిరు కానీ మన సంబంధులు కారు. మన సంబంధులు అయితే మనతోనే ఉంటారు, మన మాటలే చెబుతారు, మనలాగే ఉంటారే. మరి వాళ్ళు బయటికి వెళ్ళి తేడాగా ఉన్నారేటి, క్రైస్తవులని చెప్పుకుని తేడాగా ఉన్నారేటి? వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, మనవారని చెప్పుకుంటున్నారు, కానీ మనవారు కాదు వాళ్ళు. తేడా ఏట తేడా? చదువు. మన సంబంధులైతే మనతోనే ఉంటారు, స్టాండ్ అయిపోతారు, మనతోనే నిలిచి ఎందురు, సత్యమందు నిలిచి ఎందురు, సత్యమందు నిలిచి ఎందురు. వాళ్ళు మనతో నిలిచి ఎందురు, కానీ వారు మనలో నిలిచి ఉండలేదు. మన సంబంధులు కాదని ప్రత్యక్షంగా మనకు రుజువుతుంది. అయితే మనతోనే నిలిచి ఉందరు. వ్యక్తులతో విరోధం ఉంటుందేమో, కానీ బోధలో వ్యతిరేకత ఉంటుందే. ఏమండి, వ్యక్తులతో భేదాలు ఉంటే ఉండవచ్చు, కానీ బోధ మారకూడదు. ఏమండి, బోధ ఎన్ని 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 బోధలు ఉన్నాయో అన్ని బోధలు తప్పు, ఒకే బోధ, ఒకే బోధ ఉండాలి.
ఎన్ని వేల లక్షల మంది బోధకులు ఉండొచ్చు, బోధ మారకూడదు, బోధ మారకూడదు, బోధ మారకూడదు. బాబెలు దేవుని లాన తారుమారు చేసింది, దేవుని ప్రజలను తారుమారు చేసింది. డిసెంట్గా నిమ్మళ్ళంగా ప్రశాంతంగా ఉండవలసిన క్రిస్టియానిటీని అల్లకల్లోలం చేసింది. అల్లరికి కర్త పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు అని అంటే ఏ పరిశుద్ధాత్మ వల్ల మాకు ఈ వరాలు ఉన్నాయని చెప్పుకొనుచున్న ఈ దొంగ బోధకులందరూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు వలన ఈలక బోధలన్నీ వచ్చాయని, వీళ్ళకు వరాలన్నీ వచ్చాయని, దొంగ వరాలు ఉన్నాయని చెప్పుకుంటూ స్వస్థత అంటాడు. కానీ కళ్ళకు కనిపించే కళ్ళు లేని వాడిని కబోధుని కళ్ళు ఇవ్వలేడు. మీరు గమనించండి, స్వస్థత అంటాడు కానీ చెయ్యి పోయిన వాడికి చెయ్యి వచ్చేటట్టు చేయలేడండి, కాలు పోయిన వాడికి కాలు వచ్చేటట్టు చేయలేడండి, మరణించిన వారిని బ్రతికించలేడండి, మూగవాణ్ణి మాట్లాడించలేరండి, కుంటివాణ్ణి నడిపించలేరండి. మరి ఏవో స్వస్థ ద్వారాలు ఉన్నాయి, కనబడని రోగాలు పోయాయని చెప్పుకునే కథలు ఇవన్నీ దొంగ బోధలు. లోకం ఆశ్రయించుకుంటుంది. ఈరోజు భారతదేశంలో ఉన్న హైందవ సోదర సోదరీమణులు మనల్ని ఆశ్రయించుకుంటున్నారు. ఎందుకు ఆశ్రయించుకుంటున్నారు? నీ నీ క్యారెక్టర్, నీ భక్తి విధానం మంచిది కాదు. వాడు దేవాలయాలకు వెళ్తారండి, ప్రశాంతంగా లైన్లో నిలబడి వాళ్ళ పూజలు అర్పించి మళ్ళా యూనిఫామ్గా లైన్లో కూడా బయటకు వచ్చేస్తారు. నువ్వేంటి? గుడిలోకి వెళ్తావు, కూర్చుంటావు, మాట మాటికి బయటకు వస్తుంటావు. ఎందుకు వస్తున్నావో తెలియదు, ఎందుకు వెళ్తున్నావో తెలియదు. గుడిలో కూర్చుంటావు, చెరుపించడం నిద్రపోతుంటావు, నిలబడంటావు, కూర్చొని అంటావు, ప్రార్థన అంటావు, అంతా నాటకం. అల్లరి వద్దండి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. వరాలన్నీ అక్కడే ఉన్నాయి, వరాల గురించి అన్నీ అక్కడే చెప్తాడు. 14వ అధ్యాయము 33వ వచనం. పరిశుద్ధుల సంఘములు, క్రైస్తవుల సంఘములు అన్నింటిలో, క్రైస్తవుల సంఘములు అన్నింటిలో, బాప్టిస్టుల సంఘాల్లో, రోమన్ కేథలిక్ సంఘాల్లో, ప్రెస్బిటేరియన్ సంఘాల్లో, ఏమండి, లూథరన్ సంఘాల్లో, ప్రొటెస్టెంట్ సంఘాల్లో, పెంతకొస్తు గ్రూపుల్లో ఏమైనా ఉన్నాయంటే అందులో అక్కడ ఏమైనా రాయబడిందంటే మాట, ఆ చేతిలో ఉన్న వాళ్ళకి అదే బైబిల్ అండి, ఆ బైబిల్లో ఉన్నది కూడా అయ్యే వాక్యాలండి. పరిశుద్ధుల సంఘములో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లరి 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 మార్చండి నా పిల్లలారా, మార్చండి వ్యవస్థను, మార్చండి కనీసం మీ చుట్టూ ఉన్న వాళ్ళు మార్చండి. మన లోకాన్ని మార్చలేం, మన మాటలు వినరు వాళ్ళు కనీసం. ఈ మధ్య మా క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం వాళ్ళకి కొన్ని అడ్వైజెస్ చేశాను, మీరిళ్ళ దగ్గర ప్రార్థన పెట్టుకోండి, ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా నెమ్మదిగా డిసెంట్గా డిసిప్లైన్డ్గా మీ పాట వింటే, ఏమండి మీ పాట మరొకసారి వినిపిస్తారా అని అడగాలి. మీ పాట వింటే మీ బాబో మీ గోడ మానేయండి బాబు అనకూడదు. మీ పక్కింటి వాళ్ళు ఉంటారా, మీ నేబర్స్ ఉంటారా, మంచిగా ఒకసారి కూర్చోమనండి. అలా ప్రయోగం చేశారండి విశాఖపట్నం క్రైస్ట్ చర్చ్ వాళ్ళు. ప్రయోగం చేయగానే కొత్త వాళ్ళు రావటం మొదలుపెట్టారు. ఏమండి మరొకసారి వారిని పిలిచి మాట్లాడించండి, ఏమండి మీ ఇంటి దగ్గర మరోసారి ప్రార్థన పెట్టించండి, వినడానికి మాటలు చాలా బాగున్నాయి. ఏమండి గెలుపది గెలుపది రోడ్లు అంటే మీరు పాడుకుంటూ వెళ్తే ఎవరు వింటారు? పేడ చల్లుతారు. రోడ్లు అంటే మీరు పాడుకుంటూ వెళ్తే మా వీధిలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పేది వాళ్ళకి ఏదో అర్థం కావాలి కదా, మీరు చెప్పి వినాలనుకోవాలి కదా వాళ్ళు.
నీ వినాలండి అన్నారు. ఆడ అడగాలి, పెంతకొస్తే పండుగ దినాన్ని సహోదరులారామే ఏం చేయాలి అని అపోస్తుల్ని అడిగితే ప్రసంగం చేశాడు పేతురు గారు రెండో అధ్యాయంలో. 38వ అధ్యాయం 39వ వచనం వచ్చేసరికి రెండో అధ్యాయంలో అపోస్తుల కార్యాలలో మూడు వేల మంది అయ్యా రక్షణ పొందుటకు మేమేం చేయాలి అడగాలి. రిక్వెస్ట్ బలవంత మత మార్పిడులు వద్దు. సుప్రీంకోర్టు మంచి జడ్జిమెంట్ ఇచ్చిందండి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళ ఇష్టమైన వచ్చిన మతాల్లోకి వెళ్ళిపోవచ్చు. బలిష్టం వచ్చిన మతాల్లోకి వెళ్ళిపోవచ్చు. బలవంత మత మార్పిడులు కావు ఇవి. 18 ఏళ్ళు దాటిన వారు ఏముండదు, దేశం యొక్క సర్వోన్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. మీ ఇష్టం వచ్చిన మతాల్లోకి మీరు వెళ్ళచ్చు. ఎవరైనా నిర్బంధించారా, టేక్ యాక్షన్ అని ఆల్ స్టేట్ గవర్నమెంట్స్కి హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. మీ మాటలు వినాలనుకోవాలి కదండి. నా పిల్లలు ఎప్పుడైతే నా మాట విని ప్రాక్టీస్లో పెట్టారో, ప్రతి ఇంటి దగ్గర నా మా ఇంటి దగ్గర పెట్టండి, మా ఇంటి దగ్గర పెట్టండి, మా ఇంటి దగ్గర పెట్టండి అని మన వాళ్ళు అడగటం కాదు, కానీ ఆ పక్కింటి వాళ్ళు గతంలో పెట్టినప్పుడు ఆ పక్కింటి వాళ్ళు ఏమండి మరొకసారి ప్రార్థన పెట్టించండి. చాలా బాగుంది ఆ బాబు మాట్లాడితే, అది అదండి అది కావాలి. అల్లర్లు చేసి గొడవ సాతాన ట్రిక్ అండి ఇది. వాడు కూడా మనకంటే విపరీతంగా ప్రార్థనలు చేసేసినట్టు మీటింగ్లు పెట్టేసి అల్ల కల్లోలం సృష్టించేసి జనాల చేత మనలందరినీ చెతగొట్టించి మన చర్చలు పడదోయించి మరి ఈ రప్చర్ జరగడానికి కారణం ఈ పెంతెకొస్తలు కాదంటారా? చెప్పండి. మిగిలిన మత శాఖల వాళ్ళు కూడా మీరు కూడా ఆలోచించి బుద్ధి చెప్పండి వాళ్ళకి. వాళ్ళ అలవాట్లు మీకొచ్చే మీరు చర్చల్లో గోళ, మీ గంటల గోళ సగం, మీ వాయిద్యాల వల్ల మరిసగం, ఇలా కేకలం అంతకంటే సగం సగం. ఏంటండి ఇదంతా? క్రిస్టియానిటీని పాడు చేస్తున్న వాళ్ళు మీరు కాదా? బైబిల్ను పాడు చేస్తున్నది మీరు కాదా? యేసు మాటలు తృణీకరిస్తున్నది మీరు కాదా? బైబిల్కి భిన్నంగా ప్రవర్తిస్తున్న క్యారెక్టర్స్ మీరు కావా? మీకు ఒక నమస్కారం, మారండి. మారి మా దగ్గరికి రెండు మేము అసలు ఎవరిని ఎవరిని రప్పించమండి. మేము మీరు మా దగ్గరికి రావద్దు కూడా, మేము మీ దగ్గరికి రాము కూడా. ఐ హేట్ యు ఆల్. అందుకనండి ఎవరు పిలిచినా వెళ్ళటం మానేశాను. దేనికి రావాలి? దేనికి రావాలి? మార్పు లేనప్పుడు, 100 సార్లు వచ్చిన మార్పు రానప్పుడు నేను రావటం దండగా. వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. క్రీస్తుని గురించిన మాట వినాలి. నువ్వు క్రీస్తుని గురించి మాట వినకుండా నీ సాక్ష్యాలు, నీ కంపు, నీ తలనొప్పి అంత జనాల మధ్యన ఊది 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 రెచ్చగొట్టి పాడు చేస్తున్నారు జనాలని. రాత్రి నాకు దేవుడు కనబడ్డాడు, రాత్రి నాకు ఫలాంధే దేవుడు చూపించాడు. ఏంటి దరిద్రాలన్నీ చెప్తున్నావు బైబిల్లో లేనివి? బైబిల్లో లేని దరిద్రాలు అన్ని ఎందుకు చూపిస్తున్నావు ప్రజలకి? మార్చండి క్రిస్టియన్, రాంగ్ కరప్టెడ్ క్రిస్టియానిటీ, రాంగ్ కరప్షన్ క్రిస్టియానిటీని మార్చండి. రాంగ్ కరప్షన్ అయిపోయింది, తప్పుడు క్రిస్టియానిటీగా మారిపోయింది. మీరు చర్చల్లోకి వెళ్ళి ఆరాధన ఆదివారం చేస్తే సరిపోదు, మారాలి. మీరు రావాలి విప్లవం క్రిస్టియానిటీలో. మాది మాదే, మీది మీదే, ఏ చర్చగా మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది, విశ్వాసం ఒక్కటే అని దేవుడు గోడ పెట్టుకుంటే మా విశ్వాసం మాది, నీ విశ్వాసం నీది. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి బైబిల్లో? అంటే బైబిల్ని గౌరవించరా? బైబిల్ని స్వీకరించరా? బైబిల్ అంటే భయం లేదా? లేదండి. వాళ్ళు ఏం బాగుపడతారు? ఇక వదిలేండి వాళ్ళని. వినేవారికి చెప్పండి, ఆ విన్న మాట మీ నోట వచ్చే మాట బైబిల్లో ఉన్న మాటే ఉండాలి. ఇది మళ్ళీ ఇక్కడ కథ మళ్ళీ పేర్చొద్దు, నీ సెల్ఫ్ డబ్బా కొట్టద్దు. బాబెలు బేవర్ ఆఫ్ బాబెల్. గాడ్ బ్లెస్ యూ.